దేశాన్ని 150 సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ వాళ్ళు దళితుల స్థితిని మార్చే ప్రయత్నం చేయలేకపోయారు. ఒక విధంగా బ్రిటిష్ వారు ఆ పని చేయడానికి సాహసించలేకపోయారు. ఎందుకంటే ఇక్కడి జమీందారులు, సంస్థానాధీశులు, అగ్ర కులాలు ఈ దేశాన్ని దోచుకోవడానికి ఒప్పుకుంటాయి కానీ దళితుల స్థితిని మార్చాలని ప్రయత్నిస్తే మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తారని బ్రిటిష్ వారికి అర్థమైంది. బ్రిటిష్ వారే కాదు, కుల వ్యవస్థ పాతుకుపోయిన తర్వాత వలస వచ్చిన వారందరిలోనూ ఇదే భావన ఉందని అంబేద్కర్ అన్నారు. అంటే దేశంలో దళితుల అణచివేతకు కొన్ని వేల సంవత్సరాల క్రితం రూపొందించిన ప్రణాళికే ఇప్పటికీ అమలవుతోందని చెప్పుకోవచ్చు. దేశంలో పాతుకుపోయిన సామాజిక అసమానతలపై స్వాతంత్రోద్యమం కాలంలోనే తీవ్ర చర్చ జరిగింది. కానీ అగ్ర కులాలు సహించలేకపోయాయి. స్వాతంత్ర పోరాటంలో రాజకీయాలు సామాజిక అసమానతలను వేరువేరుగా చూడాలని అగ్ర కులాల నేతలు వాదించారు. అందుకే అంబేద్కర్ అస్పృశ్యులు చాలా వెనుకబడి ఉన్నారని, వారి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రాయితీలు ఇవ్వాలని కోరారు. అందులో భాగంగా వారి ప్రతినిధులను వారే ఎన్నుకునేలా ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో డిమాండ్ చేశారు. కానీ గాంధీ దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలుంటే వారు హిందూ సమాజానికి పూర్తిగా దూరమవుతారని వాదించారు. పైగా ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇరవాడ జైలులో గాంధీ ఆమరణ దీక్ష చేశారు. ఇది దళిత వర్గాల్లో అసంతృప్తి కలిగించింది. కులం అంశంపై మొదటి రాజకీయ వివాదంగా ఇది చరిత్ర పుటలకెక్కింది. అప్పట్లో జరిగిన పూణే ఒప్పందంతోనే దళితులను రాజకీయంగా ఎదగనీయకుండా అడ్డుకున్నారని చరిత్రకారులు చెబుతారు. భారతదేశం మొత్తంలో జరిగిన ఒప్పందాల్లో పూణె కుట్రపూరితమైన ఒప్పందం. సహజంగా ఒప్పందం అంటే అడగారిన ప్రజలకు ఏదైనా మేలు జరిగే ఒప్పందాన్ని ఒప్పందం అంటారు. కానీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ప్రత్యేక నియోజకవర్గాలని మెక్డొనాల్డ్ ఒప్పుకొని, ఆ ఒప్పుకున్నటువంటి ప్రత్యేక నియోజకవర్గాలు వద్దని పూనా ఎర్రవాడ జైల్లో గాంధీ నిరహార దీక్ష చేసి దళితులకు వచ్చేటటువంటి హక్కుల్ని కాలరాసి సవరణలతో కలిసి నిలబడేటటువంటి ఒప్పందం చేయడంతో దళిత నాయకుడు అనేటటువంటి వాడు దళితుల రిప్రజెంటేటివ్ అసెంబ్లీకి పార్లమెంట్కి పోకుండా అగ్రవర్ణాలకు లోబడేటటువంటి ప్రతినిధులు మాత్రమే పోయే ఒప్పందాన్ని గాంధీ చేసి ఒక రకంగా దళితుల తల తీసేసి మొండి మిగిల్చాడని చెప్పచ్చు. రిజర్వ్డ్ సీట్ల వల్ల దళితుల్లో మార్పు రాదని ఎంత చెప్పినా గాంధీ వినలేదు. ఈ నియోజకవర్గాల్లో అందరికీ ఓటు హక్కు కల్పిస్తే ఆధిపత్య కులాలు తమ చెప్పు చేతుల్లో ఉండేవారనే ఎన్నుకుంటారని అంబేద్కర్ హెచ్చరించారు. ఈ పద్ధతిలో ఎన్నికయ్యే వారంతా నిజమైన దళిత ప్రతినిధులు కాకపోవచ్చని ఆయన భయపడ్డారు. 67 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఆయన భయమే నిజమైంది. దళితుల సమస్యలపై పోరాడే లీడర్లను అసెంబ్లీకి, పార్లమెంట్కు రానివ్వకుండా అడ్డుకోవడానికి అగ్ర కులాల వారికి అది అస్త్రంగా మారింది. అందుకే 1950 నుంచి ఇప్పటి వరకు నిజమైన దళిత ప్రతినిధుల కంటే అగ్ర కులాలకు అనుకూలంగా పనిచేసేవారే ఎక్కువగా ఎన్నికయ్యారని చెప్తారు దళిత నాయకులు. స్వాతంత్రం తర్వాత అందరితో సమానంగా దళితులకు సాధికారత కల్పించే రాజకీయాలకు అంబేద్కర్ పునాదులు వేశారు. ఆల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ పార్టీని స్థాపించారు. నిజానికి కాంగ్రెస్ తర్వాత జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీ షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్. కానీ SCF ను ఓడించడానికి అప్పుడే అగ్ర కులాలు కుట్రలు పన్నాయి. ఇది కేవలం కొందరి పార్టీ అని దుష్ప్రచారం చేశాయి. అంబేద్కర్ ఊహించినట్టే ఆ ఎన్నికల్లో దళిత ప్రతినిధుల కన్నా అగ్ర కులాల వారికి అనుకూలంగా పనిచేసేవారే ఎక్కువగా ఎన్నికయ్యారు. ఆ కుటిల వ్యవస్థ అంబేద్కర్ను కూడా దెబ్బతీసింది. నెహ్రూ ప్రభుత్వంలో మంత్రిగా రాజీనామా చేసి 1952 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి ముంబై నుంచి ఎన్నికల బరిలోకి దిగారు అంబేద్కర్. కానీ అన్ని అగ్ర కులాలు కలిసి ఆయన్ను ఓడించాయి.
దళితులకు ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు అడిగిన అంబేద్కర్ జాతీయవాది కాదని ప్రత్యేకవాది అని కమ్యూనిస్ట్ లీడర్ డాంగే ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు కరపత్రాలు పంచారు భారత రాజ్యాంగ నిర్మాతగా కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ ఎల్ఎల్డి అందుకున్న అంబేద్కర్కు సొంత గడ్డపై మాత్రం కుల వివక్ష తప్పలేదు ఒకప్పుడు ఆయన దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన ఎన్ఎస్ కజ్రోల్కర్ ను ఆయనకు వ్యతిరేకంగా బరిలోకి దింపింది కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన అంబేద్కర్ ను ఎన్నికల్లో ఓడించడానికి కాంగ్రెస్ అనేక ఎత్తులు వేసిందని ఒక సందర్భంలో అడ్వాణి కూడా విమర్శించారు ఒక్కసారే కాదు 1954 ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అంబేద్కర్ ను గెలవనివ్వలేదు మొదటిసారి మంత్రిగా అంబేద్కర్ ప్రవేశపెట్టిన అనేక బిల్లులకు కాంగ్రెస్ భయపడిందని అందుకే ఆయన్ను మళ్ళీ పార్లమెంటుకు రానివ్వకుండా కుట్రలు చేసిందని చరిత్రకారులు చెప్తారు అంబేద్కర్ ఒకడినే కాదు అసలు ఆయన పార్టీని కూడా ఎక్కడా గెలవనివ్వలేదు దేశంలో దళితులకు కూడా మేమే ప్రతినిధులం అన్నట్లు వ్యవహరిస్తూ వచ్చారు తెలంగాణ ఆంధ్రాలో ఉన్న దాదాపు 40 రిజర్వ్డ్ స్థానాల్లో 4 సీట్లలో మాత్రమే ఎస్సీఎఫ్ గెలిచింది మిగిలిన అన్ని చోట్ల కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అభ్యర్థులే గెలిచారు కానీ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీల నుంచి గెలిచిన వారు పార్టీ అభ్యర్థులుగానే తప్ప దళిత ప్రతినిధులుగా ఎప్పుడూ పనిచేయలేదు రాష్ట్రంలో దళిత నాయకులుగా పేరున్న కత్తి పద్మారావు మందకృష్ణ మాదిగ లాంటి వారు ఎన్నికల్లో పోటీ చేసినా ఎప్పుడూ గెలవలేదు లక్షల మందిని సమీకరించే సామర్థ్యం ఉన్నా అందరినీ కదిలించే మేధస్సు ఉన్నా వారికి దక్కే అండమాత్రం శూన్యం ఈ తరహా నేతలు పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థలో ఎదగలేకపోతున్నారు అనేక ఉద్యమాలతో దళితుల్లో చైతన్యం తెచ్చిన కత్తి పద్మారావు ఎన్నికల్లో ఓడిపోతూనే వచ్చారు 1994 2004 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన ఆయనను అగ్ర కులాలు కలిసికట్టుగా ఓడించాయి అగ్ర కులాల రాజకీయాలే తన ఓటమికి కారణమంటున్నారు కత్తి పద్మారావు తమ ప్రతినిధుల్ని తామే ఎన్నుకునేలా అంబేద్కర్ చెప్పిన విధానం అమలు కాకపోవడమే ప్రజాస్వామ్య దేశంలోనూ దళితులు ఎదగలేకపోవడానికి ప్రధాన కారణం మెజారిటీ వర్గంగా ఉండి కూడా ఇతర కులాల ఓట్లపై ఆధారపడాల్సిన అవసరం వల్లే దళితులు రాజకీయంగా ఎదగలేకపోతున్నారని సామాజిక వేత్తలు అంటున్నారు దళిత నాయకులు పార్లమెంటరీ పాలిటిక్స్ లో ఓడిపోవడానికి ఇంకా అనేక కారణాలు ఉన్నాయి దళిత నాయకులుగా పేరున్న వారికి అగ్ర కులాలు ఓట్లు వేయరన్నది అసలు వాస్తవం అంబేద్కర్ చెప్పినట్టే అగ్ర కులాలు కేవలం తమ చెప్పు చేతుల్లో ఉండే వారికే ఓట్లు వేస్తాయి